నెల్లూరు జిల్లా ఆత్మకూరు నూతన ఆర్డీఓగా చైత్ర వర్షిణిని అధికారులు నియమించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె కృష్ణా జిల్లాలో ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తూ బదిలీపై ఆత్మకూరు ఆర్డీఓగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ ఆర్డీఓ సుధాకర్ చేతుల మీదుగా ఆర్డీఓగా ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో ట్రైనీ కలెక్టర్గా నెల్లూరు జిల్లాలో పనిచేసినట్లు ఆమె తెలిపారు. డివిజన్ పరిధిలోని సమస్యలు పరిష్కరించే దిశగా కృషి చేస్తామని పేర్కొన్నారు. ఆర్డీఓ తల్లిదండ్రులు ఆఫీస్ సిబ్బంది కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అందరికీ నమస్కారం. నా పేరు చైత్ర. నేను డిప్యూటీ కలెక్టర్ రిక్రూటెడ్ త్రూ గ్రూప్ 1 ఎగ్జామ్స్ 2018 బ్యాచ్ని. అండ్ నా ఫస్ట్ పోస్టింగ్ ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్గా చేశాను కృష్ణా జిల్లాలో. ఇది అంటే ఫస్ట్ టైం ఆర్డీఓగా ఇప్పుడు నాకు అవకాశం ఇచ్చారు ఆత్మకూరు డివిజన్కి నెల్లూరు జిల్లాలో. నేను ఇక్కడే 1.5 ఇయర్ పాటు నేను ట్రైనింగ్ కూడా చేశాను డిప్యూటీ కలెక్టర్గా నా కెరీర్ స్టార్ట్ అయినప్పుడు. సో అందుకే నాకు ఈ ప్లేస్తో చాలా ఎక్కువ అటాచ్మెంట్ ఉంది. మార్నింగ్ కలెక్టర్ సార్ని కలిశాను, అందరూ జాయింట్ కలెక్టర్ సార్స్ని అందరినీ కలిశాను. అండ్ సార్ నాకు ఇక్కడ ఉండే ఇష్యూస్ కూడా బ్రీఫ్ చేశారు. అండ్ వీటి గురించి ఇంకా డెప్త్గా తెలుసుకొని అండ్ మన స్టాఫ్తో అంతా రివ్యూ మీటింగ్స్ పెట్టుకొని తహసీల్దార్స్తో మాట్లాడి నా వీలైనంత వరకు నా పరిధిలో ఉండే ఇష్యూస్ నేను సాల్వ్ చేసి ఒక మంచి పేరు తీసుకొస్తానని చెప్తున్నాను. థ్యాంక్ యూ.